ఆత్మలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము నాలుగో వచనాన్ని దయచేసి గమనించండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చాలు, దేవునికి స్తోత్రం. ఈ పరమగీతము మొదటి అధ్యాయము నాలుగో వచనంలో మరి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ అందులో ఒక్క వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, ఒక్క భాగాన్ని మాత్రమే. నాలుగో వచనం మొదటి భాగాన్ని గమనించండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నన్ను ఆకర్షించుము, ఈ పరమగీతం అనే ఈ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, దాంట్లో ప్రియుడు, ప్రియురాలు. ఆ ప్రియుడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆ ప్రియురాలు ఎవరంటే దేవుని సంఘం, మనమే సంఘం. మన యేసు ప్రభు ఏమో ప్రియుడు, సంఘమేమో ప్రియురాలు. ఇప్పుడు ప్రియురాలు పాడుతున్న పాట ఏంటంటే, నన్ను ఆకర్షించు, ప్రియుడా నన్ను ఆకర్షించు. మేమందరము నీ యొద్దకు నువ్వు ఆకర్షిస్తే, నీ యొద్దకు మేము పరిగెత్తుకొని వస్తాం. ఇది ప్రియురాలు పాడుతున్న పాట. మనకు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఇలా పాడుకోవాలి. ఏమని? ప్రియుడా, యేసు ప్రభువా, నన్ను ఆకర్షించు, నేను నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాను. గమనించండి, ఒక పుష్పం ఉందనుకోండి, పుష్పం. ఆ పుష్పం దగ్గరికి తేనెటీగలే కానీ ఇవి వస్తాయి. ఎప్పుడొస్తాయో తెలుసా? ఆ పుష్పంలో మకరందం ఉంటుంది, మకరందం. దాంట్లో నుంచి సువాసన వస్తుంది. దాని ఆకర్షణకి, దాని సువాసనకి ఎక్కడో చెట్టు మీద పొదల్లో ఎక్కడో ఉన్న తేనెటీగ, ఆ తేనెటీగ ఆకర్షించబడి అక్కడికి వచ్చి దాని మీద వ్రాలి దాంట్లో ఉన్న మకరందాన్ని పీల్చుకుంటుంది. దారిలో ఉన్న పుష్పాలే కానీ, గార్డెన్లో ఉన్న పుష్పాలే కానీ, మనం నడుస్తున్నప్పుడు అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటి రంగులు మనల్ని ఆకర్షిస్తాయి, వాటి సువాసన మనల్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ ప్రియురాలు పాడుతున్న పాట ఏంటంటే, ప్రియుడా నువ్వెవరో తెలుసా, నువ్వు ఒక మకరందానివి, నువ్వు ఒక పుష్పానివి. ఆయన ధవలవర్ణుడట, రక్తవర్ణుడట, 10,000లో అతికాంక్షణీయుడట. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరినైనా ఆకర్షించుకోగలిగిన రూపం ఎవరిది? మన యేసయ్య రూపం. గట్టిగా చెబుదామా? ఎవరినైనా, రాజులనైనా, చక్రవర్తులనైనా, అధికారులనైనా, పేదవారినైనా, గొప్పవారినైనా, ఎవరినైనా ఆయన ఆకర్షించుకోగలడు. ఇప్పుడు ప్రియురాలు పాడుతా, నన్ను ఆకర్షించు, నన్ను ఆకర్షించు. ఈమె పాడుతుంది కదా, ఈమె పాడినట్టుగా ఆయన ఆకర్షిస్తాడా? మన దేవుడు ఆయన ఆకర్షించేవాడా కాదా? ఈమె ఆశ ఏంటంటే, నన్ను ఆకర్షించు, నీ ఆకర్షణకు నేను గురై నీ దగ్గరికి నేను
నడుస్తూ కాదు పరిగెత్తుకొని రావాలి. నేను ఈరోజు ప్రపంచంలో చాలా మంది ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే, ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఆయన అనేకులను ఆకర్షిస్తున్నాడు కనుక. గట్టిగా చెబుదామా, జాతి మతం కులం రంగు అనుకుంటా, ఈరోజు ప్రతి జాతి నుంచి, ప్రతి వంశము నుంచి, ప్రతి వంశము నుంచి, ప్రతి జాతి నుంచి, ఈ ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, సకల జాతుల నుంచి ప్రభుని వెంబడిస్తున్నవారు. అందుకే ప్రపంచ గ్రంథములలో ఎక్కువగా తర్జుమా చేయబడిన గ్రంథం ఏదో తెలుసా? బైబుల్. ప్రపంచంలో ఉన్న గ్రంథాలలో ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఏదో తెలుసా? పుస్తకం, బైబుల్. ఎందుకంటే ఇది ఆకర్షించేది. అందుకే సైతానికి నచ్చక గిట్టక ఇది అందరిని ఆకర్షిస్తుందని దీన్ని చింపేసి తగలబెడుతున్నారు. పాపం తెలియక ఎంత చింపినా, ఎంత తగలబెట్టినా దీనికి ఉన్న స్వభావం ఏంటంటే ఇది ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతంలో ఏ వ్యక్తి అయితే చింపేశాడో, ఏ వ్యక్తి అయితే కాల్చేశాడో, ఆ వ్యక్తి పాస్టర్గా మారిపోయాడండి. చెప్పలకూడదామా? పాస్టర్ అయిపోయాడు. బైబుల్లో సౌలు ఉన్నాడే, సౌలు అనే వ్యక్తి ఉన్నాడే, దేవుని బిడ్డల్ని చంపినవాడు, కొట్టినవాడు, జైల్లో వేపించినవాడు, సంఘాన్ని చిత్రహింసలు పెట్టినవాడు. అలాంటి సౌలును దేవుడు ఆకర్షించి సౌలును ఏం చేశాడు? పౌలుగా మార్చి ఒక గొప్ప సేవకునిగా, అపోస్తుడిగా, ప్రవక్తగా అతన్ని దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు తాగుబోతులను, గుండాలను, రౌడీలను, వ్యభిచారులను, దొంగలను, మీకు సంగతి తెలుసా? ఆ వాడే మొత్తం వ్యభిచారపు కాలనీ అదంతా. ఆ వాడే వ్యభిచార కాలనీ. అక్కడ ప్రభు నమ్ముకొని ఆ కాలనీలో వ్యభిచారులు మారి వాళ్ళు చర్చి కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? చర్చి కట్టుకున్నారు. ఇంచుమించు 400 మంది పైబడి వ్యభిచారులు ప్రభు నమ్ముకొని వారి వృత్తిని విడిచిపెట్టి, అర్థమైందండి, ప్రభుని ఆరాధిస్తున్నారు. మన ప్రభు ఎవరంటే ఆయన ఆకర్షించేవాడు. అందుకే ప్రియురాలి ఆశ ఏంటంటే, అయ్యా నన్ను ఆకర్షించు, నా జీవితంలో ఎన్నో అడుగుదలు ఉన్నాయి ప్రభువా, నా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది, నువ్వు ఆకర్షిస్తే నీ దగ్గరికి నేను పరిగెత్తుకొని వస్తాను. ఇప్పుడు ఆ తేనెటీగ ఈ పుష్పం దగ్గరికి ఆకర్షించబడిందంటే అది పుష్పమై దానిలో నుంచి వస్తున్న ఆ సువాసన, ఆ మకరందం అది పీల్చుకోవడానికి ఆ సువాసన వస్తుంటే, దాన్ని ఇదిగో ఆ సువాసనకు ఆకర్షించబడి ఆ తేనెటీగ వచ్చి ఆ మకరందాన్ని పీల్చుకొని వెళ్ళి తేనె పట్టు పెట్టిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన ప్రభు మన రక్షకుడు, ఆయన మనం ఎలా ఆకర్షిస్తాడు ఆయన ఆకర్షణ ఎలా ఉంటుంది? చదువుతారా? బైబిల్లో చూస్తారా ఆయన ఎట్లా ఆకర్షిస్తాడు? హోషియా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఆమెన్. ఆమెన్ అనండి. ఆమెన్. నా వైపు చూస్తారా అక్కడ రాయబడిన మాట చదువుతున్నారు, గమనించండి. నా వైపు చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి దానిని ఎవరిని? ప్రియురాలిని. దానిని వాణిని అనలేదు అక్కడ. వాణిని అనలేదు. ఏమన్నారు?
ఏమను చదువురా దానిని దానిని ఆకర్షించి చదవచ్చా నీకు చదవచ్చా ఏమనుంది అక్కడ చదువు మంచి చదువు దానిని ఆకర్షించి దానిని అనుందా వాణిని అనుందా చెప్పండి దేవునికి స్తోత్రం బాగా గమనించండి దానిని అనే పదము స్త్రీకి వాడతారా లేక పురుషునికి వాడతారా దానిని అంటే స్త్రీ వాణిని అంటే పురుషునికి వాడేది అక్కడ ఎంత చక్కగా ఉందంటే దానిని అంటే ప్రియురాలిని ప్రియురాలిని దానిని ఆకర్షించి దానిని ఆకర్షించి దానిని ఆకర్షించి నా ప్రియురాలిని ఆకర్షించి ప్రియురాలంటే ఎవరు చెప్పండి ఎవరని చెప్పారు ప్రియురాలంటే నేను అని చెప్పండి ఎప్పుడు కూడా గుంపులో మాట్లాడద్దు ప్రియురాలు అంటే ఏమని చెప్పాలి నేను అనాలి అది అంటే నా బ్రదర్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మీరు గుంపులో భక్తి చేస్తే గుంపులో భక్తి చేస్తే మీరు దీవించబడరు భక్తి అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అర్థమైందండి దేవునికి స్తోత్రం గమనించండి దానిని ప్రియురాలు దానిని ఆకర్షించి ప్రియురాలిని ఆకర్షించి అనగా నిన్ను నన్ను ఆకర్షించి 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 ఆ పుష్పం ఎలానైతే తాంటిగను ఆకర్షిస్తుందో ఆకర్షిస్తుందో ఇదిగో ప్రభువట ప్రభువట నిన్ను నన్ను ఆకర్షించి ఏం చేస్తాడట ప్రేమగా మాట్లాడతాడట చప్పట్లు కొట్టండి చక్కగా కొట్టండి చప్పట్లు నిండుగా కొట్టండి ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను దానిని ఆకర్షించి దానిని ఆకర్షించి నిన్ను 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 దేవుడు ఆకర్షించి నీతో ఎలా మాట్లాడతాడట ప్రేమగా కోపంతో కాదు కోపంతో కాదు క్రోధంతో కాదు నీతో ఎలా మాట్లాడతాడట ప్రేమగా మాట్లాడతాడట దేవునికి స్తోత్రం మరి ఆకర్షిస్తున్న ఆ ప్రియుని రూపము ఎలాంటి రూపము తెలుసా యోహాను మొదటి పత్రికలో రాసుంది ఆ ప్రియుని రూపమట దేవుడు ప్రేమస్వరూపి అని రాసుంది దేవుడు చెప్పాలి 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 వాయిస్ పెంచాలి పెట్టాలి పెంచాలి వాయిస్ పెంచాలి మీరు దేవుని రూపం ఏ రూపం అట ప్రేమస్వరూపి అట ప్రేమస్వరూపి అట ప్రేమస్వరూపి అట ఇప్పుడు ప్రేమస్వరూపి అయిన యేసు ప్రభుని ప్రియురాలు చూసి ప్రియురాలు చూసి ఆయన ప్రేమకు ఆకర్షితురాలయ్యి ఆయన ప్రేమకు ఆకర్షితురాలే ఎందుకు తెలుసా నీ జీవితంలో నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరు నీ జీవితంలో నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరు సరిగా ఒకవేళ నీ డబ్బును బట్టి నీ అందాన్ని బట్టి నీ వయస్సును బట్టి నీ దగ్గర ఉన్న ఆస్తిని బట్టి ఉద్యోగాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తున్నారేమో కానీ నిన్ను మనసారా ప్రేమించగలిగిన వ్యక్తులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా ఒకసారి నీ భార్య నీ భర్తను అడుగు ఎవరి ప్రేమన్నా అది నిండు ప్రేమ కాదు నిండు నిన్ను నిండు ప్రేమతో ప్రేమించేది ఒకే ఒకరు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయనకు చప్పట్లు కొడదాం ఆమేన్ హల్లెలూయా నిన్ను నిండు ప్రేమతో నిండు ప్రేమతో నిండు ప్రేమతో నిండు ప్రేమతో నిన్ను ప్రేమించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభుల వారు అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని రాస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఈరోజు నీ భర్తకు నీకు అర్థం కావడం లేదు నీ భార్యకు నువ్వు అర్థం కావడం లేదు నీ పిల్లలకు నువ్వు అర్థం కావడం లేదు నీ తోబుట్టులు నీ స్నేహితులు నువ్వు అర్థం కావడం లేదు ఎందుకు తెలుసా నిన్ను నిండుగా ప్రేమించే వాళ్ళైతే నిన్ను అర్థం చేసుకోగలరు నిన్ను ప్రేమించని వ్యక్తికి నువ్వు ఎలా అర్థమవుతావు నిన్ను ప్రేమించే వారికి నువ్వు అర్థమవుతావు నీ బాధ నీ కష్టం అర్థమవుతుంది భార్య భర్తతో గొడవ పెట్టుకొని చిన్న గొడవతోని తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయింది చిన్న గొడవని బట్టి భర్త మీద ప్రేమ ఉంటే పోయినా ఒకరోజు ఉంటుంది నెల తరబడి ఉంటుందా మళ్ళీ వచ్చి పంచాయతీ పెట్టే అంత వరకు రాలేదు
భార్య మీద ప్రేమ ఉంటే మరుసటి రోజే వెళ్ళి ఏమా ఏదో అన్నాను రావు కదా అని అడగాలి కదా. అదే వస్తుంది, ఇది అందుకే బైబిల్ రాస్తుంది, అందుకే పాట పాడతాం. భార్యా భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము ఆరిపోయి రాలును త్వరలో, అది వాడిపోతుంది, అది పడిపోతుంది. అందుకే మన ప్రేమలన్నీ కూడా డూప్లికేటే. ఒకవేళ ప్రేమించినా ఏదో స్వార్థం ఉంటుంది, కానీ యేసు ప్రభు ప్రేమ అలాంటి ప్రేమ కాదు. ఎందుకు తెలుసా? నీతో నాతో ఆయనకి ఏం పని లేదు, యేసు ప్రభుకి ఏం పని లేదు. మన ఇంట్లో ఆ షోకేజ్లో పెట్టిన బొమ్మతో మనకేమైనా పనా? చెప్పండి. ఆ షోకేజ్లో పెట్టిన బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ, దానికి బ్యాటరీ పెడితే గంట గంట టింగ్టన నూగుతుంది కదా. బ్యాటరీ పెడితే, పెట్టకపోతే అలానే ఉంటుంది. పెట్టావనుకోండి, అది బ్యాటరీ బొమ్మ అయితే గంట గంటకు నువ్వు అలారం పెడితే గంట గంటకు టిన్ టిన్ అనుకుంటా ఊగుతుంటుంది కదా బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మ. దాంతోనేమైనా పని ఉందా? దాంతోనే మనం కూడా, మన జీవితం కూడా అంతే. బొమ్మ, ఇది బొమ్మ. ఈ బొమ్మతో దేవునికి ఏం పని లేదు, కానీ ఈ బొమ్మ అయిన మనల్ని ఆయన మనసారా ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ప్రియురాలంటుంది, నన్ను ఆకర్షించయ్యా, నేను పరిగెత్తుకొని వస్తాను. ఆయన అంటాడు, ఇదిగో నేను నిన్ను ఆకర్షిస్తున్నాను. ఎలానో తెలుసా? నా ప్రేమ దండము చేత రెండు చేతులు చాపి నేను నిన్ను ఆకర్షిస్తున్నాను. ఓ నా ప్రియురాలా, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఈ లోకములో నిన్ను అందరు ద్వేషించిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా అన్నవారు నిన్నందరూ ద్వేషించిన సమాజంలో చాలామంది వ్యతిరేకతకు నువ్వు గురయ్యావేమో, నిన్నందరూ ద్వేషించేవారేమో, నిన్నందరూ అసహించుకునేవారేమో, నిన్నందరూ తృణీకరించేవారేమో, నిన్నందరూ చిన్న చూపు చూసేవారేమో. కానీ నా ప్రభు నిన్ను అలా చూడడం లేదు. అందరూ ద్వేషించినా, అందరూ తృణీకరించినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ అందాన్ని బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, నీ డబ్బుని బట్టి కాదు, నీ యవ్వన ప్రాయాన్ని బట్టి కాదు, నీవు ఆయన పోలికలో చేయబడిన ఆయన కుమారునివి కనుక, ఆయన కుమార్తె కనుక ఆయన నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఒక యవనస్త్రాలు, ఆమె క్లబ్లో డాన్సర్, ఆమె డ్యాన్స్ చేస్తే, ఆమె పాట పాడి డ్యాన్స్ చేస్తే ఆ దేశమే ఉర్రలు ఆ యొక్క పరిగెత్తుకుని వస్తుంది. ఒక క్లబ్లో ప్రోగ్రాం చేయడానికి, డ్యాన్స్ ఆడి పాట పాడడానికి ఆమె వెళ్తుంది. గమనించండి, క్లబ్ అంతా కూడా విస్తారమైన ప్రజలతో నిండిపోయింది. ఆమె కారు దిగి అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వృద్ధపాయములో ఉన్న వ్యక్తి వచ్చి, అమ్మా పాప దయచేసి ఈరోజు నువ్వు క్లబ్కి వెళ్ళొద్దు, నా మాటిని ఇంటికి వెళ్ళిపోమ్మా. ఏమయ్యా ముసలైనా, నీకేం పిచ్చి పట్టిందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కోసం వేల మంది ప్రజలు వచ్చారు, నా పాట వినడానికి, నా డ్యాన్స్ చూడడానికి వేల మంది ప్రజలు వచ్చారు, లక్షల మంది ప్రజలు వచ్చారు, దానికోసం కోట్లు ఖర్చు పెట్టారు, పిచ్చి పట్టింది. నన్ను వెళ్ళొద్దంటావేంటి బాబా? నా మాటినమ్మా, ఇంటికి వెళ్ళిపో. ఆమె వినలేదు, వెళ్ళింది క్లబ్కి, వెళ్ళింది డ్రెస్ మార్చుకుంది, ఇంకా పాట పాడుతూ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. పాటలో ప్రజలందరూ పరవశించిపోయి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ, ఓ ఉర్రూతలు ఊతుంటే
ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ఎవరో అందరు గమనించండి, కొందరు డబ్బులు విసురుతున్నారు ఆ స్టేజ్ మీదకి, డబ్బులు విసురుతున్నారు. కొందరు ఏం చేశారు తెలుసా? కొందరు ఏం చేశారు? డబ్బులతో డబ్బుల సంచి, డబ్బుల సంచిలో ఏం చేశారు తెలుసా? గుండుసు మీదలు సూది పిన్నులు పెట్టి, విషపు పిన్నులు పెట్టి ఆ స్టేజ్ మీదకి విసిరారు. ఆ పరవశంలో ఆమె నాట్యమాడుతూ కింద ఉన్న ఏం చూసుకోకుండా నాట్యమాడుతుంటే ఆ విషపు ఆ గుండు పిన్నిసులు గుచ్చుకొని అలా కూలబడిపోయింది. రక్తం కారుతుంటే ఆ విషం ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది చూసి ఆమెను వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి హాస్పిటల్లో కొన ప్రాణంతో కొట్టుకుంటుంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. కొద్దిగా స్పృహలో ఉంది. ఎందుకంటే విషమెక్కిపోయింది శరీరంలోకి, రక్తం కారిపోయింది. ఇంకా ఆ యొక్క శ్రుండి ఆమెకు తాను కారు దిగి ఆ క్లబ్కు వస్తుంటే దారిలో తనని పలకరించిన వ్యక్తి గుర్తొస్తున్నాడు. ఎవరు ఆయన? ఎవరు నాకు ఎదురుగా వచ్చిన వ్యక్తి, నాకు అడ్డంగా వచ్చిన వ్యక్తి, నన్ను ఎందుకు ఈ క్లబ్కు రావద్దని చెప్పిన వ్యక్తి ఆయన ఎవరు? నా సంగతి ఆయనకి ఎలా తెలుసు అని ఆలోచించేస్తుంటే ఒక స్వరం వినబడుతుంది, నా ప్రియ కుమార్తె నేనే అని ప్రభు ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు పడదామా? ఆయన గాయపడిన హస్తం ఆమె చూచి, ఆమె గాయపడిన హస్తము చూపి, ఆయన తలలో నుంచి కారుతున్న రక్తమును చూసి, ఆ తలపైన ఉన్న మండల కిరీటాన్ని చూసి, ప్రక్కలో ఉన్న గాయము, కప్పు కాళ్ళ పాదం నుంచి కారుతున్న, వీపు మీద ఉన్న కరుడ దెబ్బలతో కారుతున్న రక్తమును చూసి కన్నీరు కారుస్తా పడకలు ఆమె పాడుతుంది. ఉన్నట్టు నేను వచ్చేదా ప్రభా, ఉన్న పాటున నేను నీ సన్నిధికి వస్తున్నాను. ఇంతకాలం నా నాట్యాన్ని బట్టి, నా పాటను బట్టి నన్ను ప్రేమించేవారు, నన్ను వెంబడించేవారు ఉన్నారు. ఈ మరణ పడక మీద ఎవరు నా ఎంట వస్తారు? ఏ ప్రజలు నా ఎంబడి వస్తారు? నేను సంపాదించిన కోట్ల ఆస్తి ఏమొస్తుంది? ప్రభు ఉన్న పాటున నీ పాసందుకి నేను వస్తున్నాను. ఉన్నట్టు నేను వచ్చేదా, నన్ను చేర్చుకో, నన్ను అంగీకరించు. ఉన్న పాటున ఇదిగో ఈ పడక మీద నుంచే ప్రభువా నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను చేర్చుకో ప్రభువా. ఓ పాపిని ప్రభువా నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు అని కన్నీరు కారుస్తూ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ప్రభు ఆమెను ఆ పడక మీద ముట్టి స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఆమె దేవునికి సాక్షిగా మారిపోయింది. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమయుడో తెలుసా? ఆయన ప్రేమామయుడు కనుకనే ఆమె వెళుతుంటే ఆమెను కాపాడాలని ఆమెకు ఎదురుగా వచ్చి, పాపా ఈరోజు నువ్వు క్లబ్కు వెళ్ళకు, ఆయన ప్రేమ ఆమెను అడ్డగించింది, ఆయన ప్రేమ ఆమెను హెచ్చరించింది, ఆమె వినలేదు. మరణపు దశలోకి వెళ్ళిపోతే ఆమె కారుస్తున్న కన్నీరు, పశ్చాత్తాపడిన విధానం, ప్రభు దగ్గరికి వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచి ఆమెను ఒక గొప్ప సువార్తికురాలిగా దేవుడు మార్చాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్టేడియాలు రెండిపోతున్నాయి. ఆ స్టేడియం మీద ఇదిగో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తన శరీరముతో, తన పాటతో విస్తారమైన ప్రజలను ఆకర్షించింది, కానీ ఇప్పుడు గమనించండి, ఆమెను యేసు ఆకర్షించగా ఇప్పుడు సువార్త చెప్పి ప్రజలందరినీ కూడా యేసు వైపు తిరుగునట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఆకర్షిస్తాడు. ఎలా? ఆయన ప్రేమ చేత. ఆయన రూపం ప్రేమ రూపం. నేను అంటాను, ఈ లోకంలో నేను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా బాధపడకు, నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. నిన్నెవరు అర్థం చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు. నీ కన్నీరు ఎవరు తుడకపోయినా నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. నీకు ధైర్యం ఎవరు చెప్పకపోయినా నీకు ధైర్యం చెప్పే దేవుడు ఉన్నాడు. నేను మంచి మనస్సాక్షితో చెప్పగలనండి, ఈ రోజు వరకు ఈ సేవలో నేను నిలబడగలిగానంటే నన్ను ఏ సేవకుడు బలపరచలేదు, ఏ విశ్వాసులు బలపరచలేదు. సంఘంలోనైనా బయటనైనా నన్ను ఎవరు బలపరిచిన వారు లేరండి. నాకు తెలుసు, నా గుండెకు తాకిన గాయాలు, కుచ్చుకున్న బాణాలు అర్థమైందండి. నాకు బాగా తెలుసు, నా అనుభవం నాకు బాగా తెలుసు, నా అనుభవం నాకు బాగా తెలుసు. అయితే నన్ను ఆదరించి నన్ను నిలబెట్టి ఈరోజు వరకు ఆయన కృపలో ఇలా నిలబడగలంటే ఆయన ప్రేమే, ఆయన కృపే, ఆయన దయే ఈరోజు ఈ విధంగా నన్ను నిలబెట్టగలిగింది. నేను అంటాను, నన్ను నిలబెట్టిన వాడు నిన్ను నిలబెడతాడు, నన్ను ఆదరించిన నిన్ను ఆదరిస్తాడు, నా కన్నీరు తుడిచిన వాడు నిన్ను నీ కన్నీరు తుడుస్తాడు, నా నడుము కట్టిన వాడు నీ నడుము కడతాడు. ప్రియురాలు పాడుతున్న పాటకు ఆయన అంటాడు, నిన్ను ఆకర్షిస్తాను. ఎలా తెలుసా? నా ప్రేమ చేత నిన్ను ఆకర్షిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఆయన పరిపూర్ణమైన ప్రేమను మనం అనుభవించుదుముగాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా, నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైన మనసార నిండుగా ప్రేమించే దేవుడు నీకున్నాడని నిన్ను మర్చిపోవద్దు. ఆమేన్, ఆమేన్. ఆయన ప్రేమ చేత మనము సొమ్మసిల్లిపోదుముగాక. ఆయన ప్రేమలో మనం సొమ్మసిల్లిపోవాలి. ఆయన కౌగిట్లో, ఆయన కౌగిట్లో, ఆయన కౌగిట్లో, ఆయన కౌగిట్లో అలా తలానించి ఆయన ప్రేమ చేత మనం మూర్చిల్లాలి. అంతగా ప్రేమించగలిగిన దేవుడు మనకు. ఆయన ప్రేమించే వారిని ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ప్రేమతో ఆకర్షించి తన ప్రేమతో నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నిన్ను ఏం చేస్తానంటున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను చూడండి, 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. 13వ వచనాన్ని, 13వ వచనాన్ని అక్కడ ఆ వాక్యాన్ని దయచేసి గమనించండి.
పదమూడవ వచనాన్ని గమనించండి. ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి, ఆశీర్వదించి అభివృద్ధి చేసి చేసి నీకు ఇచ్చేదేనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తాడట, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఆమెన్ అనండి, ఆమెను అంటూనే ఉండండి, ఆశీర్వదించి, ఆమెన్ అభివృద్ధి చేసి, గర్భఫలం ఇచ్చి, భూఫలం ఇచ్చి, ద్రాక్షారసం ఇచ్చి, నూనె ఇచ్చి, పశువుల మందలు ఇచ్చి, గొర్రె మందలు ఇచ్చి, మేక మందలు ఇచ్చి నిన్ను దీవించును. ఆమేన్. ఆమేన్ అన్నారా? ఇవన్నీ మీకు సొంతమైనట్టే. ఆమేన్ అనండి. అనకపోతే ఏమి రాదు. నువ్వు ఎట్లొచ్చావో అట్లానే పోతావు, నువ్వు ఎట్లొచ్చావో అట్లానే పోతావు, నువ్వు ఎలా వచ్చావో అలానే పోతావు. నీకేమి ఇవ్వడు. అడిగిన వారికి అమ్మైనా, అడగకపోతే అమ్మైనా ఏం పెట్టదట, అన్నం పెట్టదు. నీ అమ్మైనా నిన్ను నవమాసాలు పోసి పెంచిన అమ్మా అన్నం అంటేనే నీకు అన్నం పెడతాను. నువ్వు ఆమెన్ అంటేనే నీకేమైనా దేవుడు ఇచ్చినట్టు. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను వృద్ధి చేసి, నీ గర్భఫలం ఇచ్చి, భూఫలం ఇచ్చి, ద్రాక్షారం ఇచ్చి, నూనె ఇచ్చి, పశువుల మందలు, గొర్రె మందలు, మేక మందలు ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడట. అంటే నిన్ను నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను దరిద్రురాలిగా, నిన్ను దరిద్రునిగా ఉంచక, నేను ఒక కూలివాడిగా, ఒక లేబర్గా, ఒక పనికిరాని వ్యక్తిగా, అడుక్కునేవాడిగా, ఏమి లేని వ్యక్తిగా నిన్ను ఉంచక, నేనేం చేస్తా, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, ఆస్తికి ఆయన కర్తగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించువారు ఆస్తి కర్తలు అవుతారు. ఆయన ప్రేమించేవారు ఆస్తి కర్తలు అవుతారు. ఉన్న ఆస్తిని అమ్ముకోరు, ఉన్న ఆస్తిని అమ్ముకోరు, ఉన్న ఆస్తిని అమ్ముకోరు. ఉన్న ఆస్తిని అమ్ముకోవడం శాపం, దరిద్రం. ఆస్తి వెంట ఆస్తి, గర్భఫలం వెంట గర్భఫలం, దీవెన వెంట దీవెన, మందల వెంట మంద, కృప వెంబడి కృపని కలగాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆయనను ప్రేమించే వారికి ఇలాంటి దీవెలన్నీ అనుగ్రహిస్తాడట. ఆమేన్. గట్టిగా చెబుదామా? కొందరు వారు పితరులు సంపాదించిన ఇల్లు, భూములు, పొలాలన్నీ అమ్ముకొని లాస్ట్కి రోడ్డు మీదకి వస్తారండి. కొంతమంది వాళ్ళ నాన్నలు తల్లులు సంపాదించినంత అమ్మేసుకొని చివరికి వీళ్ళు బిచ్చమడుకుంటుంటారండి. కొంతమంది రోడ్డు మీదకి వస్తుంటారండి. కొంతమంది మన దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి ఇవన్నీ ఇస్తానంటున్నాడు. చూసారా, చూసారా, చూసారా? నేను అభివృద్ధి పరిచి నీ గర్భఫలం ఇస్తానంటాడు. గర్భఫలం పిల్లల్ని, పిల్లల్ని ఇస్తాడు. మీకు ఒక సంగతి తెలుసా, శాపాలలో గొడ్రాలితనం కూడా ఒక శాపం. బాగా ముంచాలి. శాపం, దేవుని శాపములో గొడ్రాలితనం కూడా ఒక శాపము. బాగా గుర్తుపెట్టుకోండి. అందరినీ శాపమును మన జీవితంలో ఉన్న, మనని ప్రేమిస్తున్న దేవుడు మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి, దరిద్రాన్ని కొట్టివేసి, గొడ్రాలితనాన్ని కొట్టివేసి, వ్యాధులను కొట్టివేసి, చేతబడి శక్తులను కొట్టివేసి, ఒక దురాత్మ వచ్చి నిన్ను బాధ పెడుతుంది అనుకోండి, మాటి మాటికి, ఎందుకు తెలుసా, నీ మీద శాపం ఉంటేనే అది నిన్నొచ్చి బాధ పెడతాది. ఎందుకు శాపం, శాపం, శాపానికి జనకుడు వాడు ఎవడు, ఎవరు? సాతానుడు. ఈ భూమి మీద శాపం రావడానికి కారకులు ఎవరు చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద శాపం రావడానికి, ఆదాము అవ్వ శపించబడడానికి కారణం ఎవరు? సాతానుడు కదా. అది శాపానికి వాడు జనకుడు గనక ఆ శాపం, ఆ దయ్యం నీ దగ్గరకు వచ్చి నేను బాధ పెడుతుందంటే నీ దగ్గర శాపం ఉంటేనే వాడు నీ దగ్గరకు వస్తాడు. అయితే మన దేవుడు ఏం చేస్తాడంటే మన మీద ఉన్న శాపాన్ని ఏం చేస్తాడట, కొట్టివేస్తాడట. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెప్పాలి, హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ మనని దీవిస్తుంది. ఆ గర్భఫలము, భూఫలము, దుక్కిటెద్దలు, ఇదిగో ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు ఇస్తుంది. ఆయన ప్రేమ మన శాపాన్ని కొట్టివేసి మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది.
ఆమేనండి. హల్లెలూయా. నేను ఈ మాట మీకు అట్టిగా చెప్తున్నాను అనుకుంటున్నారా? చదవండి బైబిల్లో రెఫరెన్స్ 23వ ద్వితీయోపదేశ కాండం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను, యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆశాపము ఆశీర్వాదకరముగా చేసెను. కొట్ట సఫల, కొట్ట గట్టిగా, కొట్ట చాటిగా, కొట్ట యై గట్టిగా. ఆమేన్, ఆమేన్. మొదట చదివాం ద్వితీయోపదేశ కాండం 7:13 చదివాను. ఏమని? ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి గర్భఫలం ఇచ్చి భూఫలం ఇచ్చి మేకమందలిచ్చి గొర్రె మందలిచ్చి నిన్ను దీవిస్తాడు అని ఉంది. అయ్యా ఎన్ని మందలు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. ఉన్నాయా? లేవా? ఇంకా దరిద్రమేనా? ఇంకా కూలేనా? ఈ వాక్యం మరి ఎవరి కోసం రాశాడు? అది ఎవరికో సార్, ఎవరికో అయ్య గారు, లక్కీ లాటరీ అది ఎవరికో తాగితే మనకు తలుగుతుందా? దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకరికి తగిలి నీకు తగలలేదంటే ఆయన లక్కీ లాటరీ దేవుడు అనుకున్నావేంటి? లేదండి, ఆయన అలా చూసేవాడు. వర్షము పడుతుంటే అందరి మీద పడుతుంది, అవునా? సూర్యుడు ఉదయించాడు, అందరి మీద ఉదయించాడు. అయ్యో మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మన దేవుని పిల్లల మీదనే సూర్యుడు ఉండాలని మన మీదనే ఉంచాడా? అగో తాగుబోతు మీద, గుండా మీద, దొంగ మీద, అందరి మీద అదిగో సూర్యునికో వెళుతుంది. దొంగల మీద, మంచాల మీద, చెడ్డల మీద, అందరి మీద వర్షం పడుతుంది. మన దేవుడు అట్లా పక్షపాతం చూపించే దేవుడు కాదు. కాదు, ఆ లైట్ ఉంది, లైట్ ఒక్కరికే మంచోళ్ళకే వెలిగిస్తుందా? నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డడు, నేను వెలిగి అంటుందా? అందరి మీద వెలుగు పడుతుంది. ఆయన మంచివారికి చెడ్డవారికి, నమ్మిన వారికి నమ్మని వారికి అందరినీ ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి గర్భఫలం ఇస్తున్నాడు, భూఫలం ఇస్తున్నాడు, దుక్కిటెద్దులిస్తున్నాడు, ఇదిగో మేకల మందలు, గొర్రె మందలు ఆస్తిగా ఇస్తున్నాడు. ఆస్తిగా నీకు ఇస్తున్నాడు, నీకు ఆస్తిగా ఇస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పమైంది. నువ్వు కష్టపడి ఎంత సంపాదించినా అది ఒకటి, దేవుడిచ్చింది ఒకటి. నువ్వు కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించినా, దేవుడిచ్చింది 10,000 అయినా, దేవుడిచ్చిన 10,000కు ఈ 1,00,000 రూపాయలు సమానము. మాట్లాడాలి, మాట్లాడండి. కాదంటే కాదు, అవునంటే అని చెప్పండి. నువ్వు కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించినావు, దేవుడు నీకు 10,000 ఇచ్చాడు. నువ్వు సంపాదించిన 1,00,000 గొప్పనా, ఇచ్చిన 10,000 గొప్పనా? కాస్త గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఉంటాయా నీ ఇంట్లో? 10,000 ఉంటాయా? 1,00,000 రూపాయలను సైతానుగాడు ఏదో ఒక రూపంలో ఏం చేస్తాడు? తన్నుకపోతాడు. ఎందుకు? అది దేవుడిచ్చింది కాదు కదా. దేవుడిచ్చింది ఏది కూడా నీ ఇంట్లో ఉండదు. దేవుడు ఇవ్వండి ఏది కూడా నీ ఇంట్లో ఉండదు. దేవుడు ఇచ్చింది కొద్దిగానైనా ఇదిగో నీ ఇంట్లో ఉంటుంది, తరతరాలుగా ఉంటుంది. అది నీ భార్య పిల్లలు, పిల్లల పిల్లలు అది అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇవ్వండి నువ్వు ఎలా సంపాదించినా అది నీ ఇంట్లో ఉండదు, అది నీ ఇంట్లో ఉండదు. అందుకే మన ఇంట్లో దేవుడిచ్చిందే ఉండాలి. ఒక ఆయన లంచం తీసుకొని, లంచానికి డబ్బులు తీసుకోకుండా 50,000 మంచాన్ని లంచం కింద తీసుకురమ్మన్నాడు ఇంటికి. నిర్మల్లోనే ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాడు. లంచం కింద మంచం తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు, మంచం పెట్టారు. ఆయన పని ఈయన చేసేసాడు. అయితే గమనించండి, మంచిగా బెడ్షీట్ వేసి పరుపులేసి ఆ మంచం మీద పండుకున్నారు. అయితే విషయం ఏంటంటే రాత్రి ఆ మంచం లేచిపోతుంది, పైకి లేస్తుంది కింద పడుతుంది, పైకి లేస్తుంది కింద పడుతుంది. ఎవరా అని చూస్తే కింద ఎవరు లేరు, మళ్ళీ లేస్తుంది కింద పడుతుంది. లేదు, నిద్ర లేదండి. నన్ను పిలిపించాడు మంచానికి ప్రార్థన చేయడానికి. అయ్యా
మంచం లేచి లేచిపోతుంది, ఏమైందో మంచానికి అర్థం కావట్లేదు, మా ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకోమంటే సరే నేను ఆ దినాల కొద్ది ఖాళీగానే ఉన్నాను కాబట్టి వస్తానని, అంటే మన చర్చికి వచ్చే వ్యక్తి కాదు ఆయన, వేరే చర్చికి వెళ్తాడు. నేను వెళ్ళాను, వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మంచం లేతుంది, నిద్రపడ్డాడు. ఒకరోజు మంచంలో నుంచి కింద పడ్డాడు, ఈయన కింద పడ్డాడు, కింద పడిపోయాడు. నేను నాకు మళ్ళీ కబురు చేశాడు. కబురు చేస్తే నేను ఒకసారి ప్రార్థన చేస్తే చాలామందికి విడుదల వస్తుంది, మరి ఈయన ఎందుకు అలా జరిగిందని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఆ మంచము ఈయనది కాదు, విషయం ఏంటిదో నువ్వు కనుక్కో అని దేవుడు చెప్తే నేను ఆయన అడిగాను, నిజం చెప్పు ఈ మంచం ఎక్కడిది అన్నాను, విషయం చెప్పు. నేను ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోవాలి కదా, మరి మంచానికి అసలు మనుషులకు బట్టి మంచం నీకెందు ఈ మంచానికి ఎందుకు బట్టి నాకు అర్థం కావడం లేదు అని అడిగితే ఆయన వాస్తవం చెప్పాడు. చెప్తే నేను అన్నాను, ఈ మంచం మీద నుంచి ఈరోజు కింద పడ్డావు. దేవుని దయ వల్ల నీ నడుమిరగలే, నీ తల బలగలే, అర్థమైందా? ఈ మంచం మీద నువ్వు చచ్చిపోలే. ఇదిగో నేను అంటాను, ఈ మంచాన్ని ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసాయి, నీ ఇంట్లో నుంచి ఆ దయ్యం పోతుందని చెప్పాను. తప్పదన్నాడు. సరే ఒక వారం ఉంచుకున్నాడు అలానే. నిన్ను కింద పడతాడని చెప్పాను కదా, పడ్డాడండి. పడ్డాడు ఎలా పడ్డాడు తెలుసా, ఎలా పడ్డాడు తెలుసా? ఆ దెబ్బకు కింద పడిన దెబ్బకు కింద ఒక వస్తువు ఉంటే అది తాకి గాయపరచబడ్డాడు, రక్తం గారింది. నేను చెప్పాను కదా, నీది కాంది నీ ఇంట్లో ఉంది, అది నీ ప్రాణం తీస్తుంది, వదిలించుకో అన్నాను. వెంటనే నేను పిలిచి ఆయన 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 కాలు మొక్కి నేను తీసుకుపోను అని చెప్పినా, నేను తీసుకుపోను అయ్యా, మా ఇల్లు చిన్నగది, మంచం పెట్టుకోవడానికి నేను ఎక్కడ పెట్టుకుంటా, తీసుకెళ్ళను అయ్యా, నువ్వు తీసుకెళ్ళని చెప్పి బతిలాడి ఆ ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ పంపించాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. నీవి కానిది నువ్వు దేన్ని ఆశించకు, అది నీకు గండంగా మారుతుంది, అది నీ పిల్లలకు నీకు శాపంగా మారుతుంది. ఏదన్నా ఇస్తే దేవుడే నీకు ఇచ్చునుగాక, దేవుడు ఇస్తే నీకు ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం, నీకు నెమ్మది, నీకు సమాధానం. దేవుడిచ్చింది తీసుకో. నువ్వు దేవుడు ఇవ్వంది ఏది తీసుకోకు, వద్దని చెప్పు. అది బంగారమైనా, అది వెండి అయినా, అది వజ్రమైనా, అది కోట్ల రూపాయలైనా, అర్థమైందా? దేవుడు ఇవ్వంది ఏది నువ్వు తెచ్చుకోకు. ఎందుకు తెలుసా? అది నీ ఇంటికి వచ్చిన రోజు నుంచి అది నీకు ఉరిగా మారుతుంది. అందుకే చాలామంది లంచాలు తీసుకున్న వాళ్ళ కుటుంబాలు చూడండి, లంచాలకి భార్య కిషోరు కిరోసిన్ పోచుకొని చచ్చిపోవడం, కొడుకు ఊరేసుకొని చచ్చిపోవడం, అర్థమైందా? కూతురికి విడాకులు అయిపోవడం, కోటులు, అర్థమైందండి, నష్టం, అర్థమైంది, రోగాలు, హార్ట్ అటాక్ చచ్చిపోవడం, ఇవన్నీ వింటలేరా మీరు? ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మన దేవుడే మనని దీవించునుగాక. దేవుడేమంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేనేం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి నీకు గర్భఫలం ఇచ్చి నిన్ను వృద్ధి చేసి నీకు భూఫలం ఇచ్చి నీ పంటలు సమృద్ధిగా పండించి నీకు ద్రాక్షారసం ఇచ్చి నీకు నూనె ఇచ్చి నీకు పశువుల మందలు ఇచ్చి నీకు గొర్రె మందలు ఇచ్చి నీకు మేక మందలు ఇచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆస్తి, భూఫలము ఆస్తి, మేక మందులు ఆస్తి, గొర్రె మందులు ఆస్తి, పశువుల మందులు ఆస్తి, ఇదంతా ఇది ఆస్తి. ఆస్తిగా దేవుడు నీకు ఇస్తాడు ఆయన నిన్ను ప్రేమించి. ప్రేమిస్తున్న దేవుడు ఇవ్వడమే కాదు, ఇంకేం చేస్తాడు ఆయన? నిన్ను ప్రేమించి, 23:5 చదివాము కదా, యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదకరముగా చేసెను. ఆమేన్ అందామా. ఏం చేస్తాడండి? ఇదిగో మన శాపాన్ని, మనని ప్రేమిస్తున్న దేవుడు మన శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో శాపం ఉందా? కొందరికి శాపాలు రెండు రకాలండి. ఒకటి మీ తండ్రులు మీ తాతల నుంచి వస్తుంది శాపం, ఒకటి. రెండు మీరు చేసుకున్నది, మనం చేసుకున్నది.
మనం చేసుకున్న పాపాన్ని బట్టి మనకు శాపం. రెండవది మీ తండ్రుల నుంచి, మీ తల్లి నుంచి, మీ తాతల నుంచి వస్తున్న శాపం, రెండు రకాలు. కొందరు పాపం ఏ పాడు పని చేయరు కానీ, ఏ పాడు పని చేయరు, పాప పని చేయరు కానీ బాగానే ఉంటారు. కానీ వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు చేసిన ఆ శాపగ్రస్తమైన పనులు ఉంటాయి కదా, అంటాయి కదా, ఆ శాపం పిల్లలకు వస్తాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, మన పితరుల శాపము, మన పితరుల శాపము మన వెంట రావద్దు. నీ కుటుంబంలో దీర్ఘకాలంగా గొడవలు జరుగుతున్నాయా? దరిద్రమా? కన్నీరా? అదేం తెలుసు? శాపం. మీ పితరుల నుంచి వస్తున్న శాపం. దీర్ఘకాలికంగా మీ ఇంట్లో సమస్యలు నిలబడ్డాయి అంటే అది మీ పితరుల నుంచి వస్తున్న శాపము. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించి, నేను నిన్ను ప్రేమించి ఏం చేస్తా తెలుసా, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తా. ఆమేన్, 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 ఆమేన్. నేను నిన్ను ప్రేమించి, నేను నిన్ను ప్రేమించి నీ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. అందుకే మన మీద మన పితరుల శాపమే కానీ, మనం చేసుకునే శాపమే కానీ, మన ఇంట్లో లేకుండా, మన ఇంట్లో లేకుండా, మన ఇంట్లో మన జీవితంలో అది లేకుండా, ఆ శాపం మనం అనుభవించకుండా దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనని మనం పరిశుద్ధపరచుకుందుమగాక. దేవునికి స్తోత్రం. మన శాపాన్ని కొట్టివేసే దేవుడు. ఈరోజు ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే, ఏదైనా దరిద్రం ఉంటే, ఏదైనా కన్నీరుంటే, ఏదైనా చేతబడి శక్తుల ప్రభావం ఉంటే, వ్యాధులుంటే, ఇదిగో అవన్నీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు కొట్టివేయునుగాక, కొట్టివేయునుగాక, కొట్టివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే గమనించండి, ఆయన ప్రేమను అర్థం చేసుకొని కన్నీరు కార్చి ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను పుకుందు తాపులన్, మన్నించి నన్ను చేర్చు, చేర్చుమయ్యా, నన్ను మన్నించి నన్ను చేర్చుకో, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని నువ్వు ప్రభుని అడగగలిగితే, ఆయన నిన్ను పూర్తిగా శుద్ధి చేసి నీ బలహీనతలన్నీ క్షమించి నీ శాపాన్ని కొట్టివేసి నీ వ్యాధిని కొట్టివేసి నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నిన్ను ప్రేమిస్తాడు కానీ నీ పాపాన్ని ప్రేమించడు. నిన్ను ప్రేమిస్తాడు కానీ నీ పాపాన్ని ప్రేమించడు. నువ్వు చేస్తున్న పాప పనులనైనా ప్రేమించడు. నువ్వు చేస్తున్న మోస పనులను ప్రేమించడు. నువ్వు చేస్తున్న అతిక్రమాలు, నిన్ను ప్రేమిస్తాడు దేవుడు, కానీ నీలో ఉన్న పాపానైనా ప్రేమించడు. అందుకే దేవునికి ఇష్టం లేని ఏదైనా మనం తీసేయాలి. మనకున్నది ఒకటే జీవితం. ఆ జీవితం సౌఖ్యంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా సాగిపోనట్లుగా మనం ప్రయాసపడాలి. మళ్ళీ మళ్ళీ మనం పుడతామనుకుంటున్నామా? పుట్టము, పుడతామని దేవుడు చెప్పలేదు. అయితే నరకానికి వెళ్తావు, అయితే పరలోకానికి వెళ్తావు, రెండే రెండే, అంతే, ఇంకేమి, ఎక్కడికి వెళ్ళవు ఇంకా. అయితే నరకానికి, అయితే పరలోకానికి. మానవ జన్మ ఒకటే, 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 ఒకటే. మనకిచ్చిన లైఫ్ ఒక్కటే, ఈ జన్మ. అయితే ఈ జన్మను మనం దీవెనకరంగా మార్చుకుందాము గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన ప్రేమించి మనల్ని దీవిస్తానన్నాడు. రెండు, ఆయన ప్రేమించి మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. మూడవది, మూడవది ఏం తెలుసా? మూడవది, మూడవది చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను. ఆదికాండము 37వ అధ్యాయము, 37వ అధ్యాయము 3వ వచనం.
ఆదికాండము 37 మూడో వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఆమేన్. చూడండి, నా వైపు చూడండి. యాకోబుకు చిన్న కుమారుడుగా ఉన్నాడు యోసేపు. మీ అందరికి తెలుసు కదా యోసేపు. యోసేపు తెలుసా బ్రదర్? తెలుసా యోసేపు? అమ్మ తెలుసా మీకు? యాకోబు కుమారుడు, చిన్నవాడు, వృద్ధాప్యములో పుట్టిన కుమారుడట. అయితే యాకోబట యోసేపును ప్రేమించి అని రాస్తుంది. అక్కడ రాయబడిన మాట చూడండి. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి, అంటే యోసేపును ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అని రాస్తుంది. ఆ తండ్రి యోసేపుకు ఏం కుట్టించాడట? విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడట. ఎందుకు కుట్టించాడు? ఆయనకి ఇంకా కుమారులు ఉన్నారు, ఇంకా చాలామంది కుమారులు ఉన్నారు. యోసేపుకు మాత్రము ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడట. యాకోబు యోసేపుకు ఒక్కనికి, చిన్న కుమారుడికి యోసేపుకి, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనకు పుట్టిన కుమారులలో యోసేపును అత్యధికంగా యాకోబు ప్రేమించాడు కనుక అతనికి విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో మీ పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే ఎవరి మీదనో ఒకరి మీద బాగా ప్రేమ ఉంటుంది నీకు, ఉండదా చెప్పండి. అబద్ధాలు ఆడ అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. ఉంటుందా ఉండదా? కొద్దిగా హెచ్చు తగ్గు ఉంటుందా లేదా? దేవునికి స్తోత్రం. యాకోబు కూడా పిల్లలు ఉన్నారు, అందులో ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడు? యోసేపును. ప్రేమకు సూచనగా ఏం గుట్టించాడు వాళ్ళ నాన్న? ఒక విచిత్రమైన నిలువుటంగిట. విచిత్రంగా ఉంటుందట, అంగే విచిత్రంగా ఉంటుందట. అది ప్రేమకు సూచన. ఈ యాకోబు మన ప్రభు అయితే, ఆ యోసేపు మనమైతే, మన దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక విచిత్రమైన అంగి. ఆమేన్. అంగి దేనికి సూచన తెలుసా? అంగి దేనికి సూచన? ఘనతకు సూచన. ఆమెనానండి. అంగి దేనికి సూచన చెప్పండి? కాస్త గట్టిగా. ఘనతకు సూచన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఎంత మంచి అంగి వేసుకుంటే అంత ఘనత నీకు కదా. అవునా కాదా? మంచి పట్టుచీర కట్టుకున్నావు అనుకో, ఘనత వస్త్రముని ఘనతనిస్తుంది. అందుకే చూడండి, నాయకులు, గొప్ప ధనవంతులు మంచి కాస్ట్లీ వస్త్రాలు వేస్తారు. ఘనత. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీ మీద ఒక విచిత్రమైన అంగీ వేస్తాను. ఆ అంగి ఘనతకు సూచన. ప్రభు అంటుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఘనత అనే వస్త్రం యోసేపుకు ఎలా ధరింప చేశాడు యాకోబు, అలానే దేవుడు మనని ప్రేమించి ఈ లోకములో ఆయన మనని ఘనపరుచునుగాక. హల్లెలూయా. ఆయన మనని ఘనపరుస్తాడు. దావీదును ఘనపరిచాడు, రూతమ్మను ఘనపరిచాడు, ఎస్తేర్ని ఘనపరిచాడు, వారిని ఘనపరిచాడు. వాళ్ళంతా సాధారణమైన మన మాదిరిగా సాధారణంగా సమాజంలో బ్రతికిన వారు. గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, ఘనపరిచాడు. ఎస్తేరు పొయ్యి దగ్గర ఉండి కాటిపెట్టి రొట్టెలు చేస్తుంది, ఆమెను చక్రవర్తికి భార్యను చేశాడు. పరిగెయ్యాలనుకుంటుంది రూతమ్మ, ధనవంతునికి భార్య అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూశారు, ఘనపరుస్తాడు మన దేవుడు. ఘనపరుస్తాడు. ఈరోజు మీ ఊర్లోనైనా, మీ బంధువుల మధ్యలోనైనా దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఘనత. నీకు ఒక మంచి పేరు, ఒక మంచి ఘనత.
అందరి మధ్యలో తలదిచ్చుకునేటట్టుగా దేవుడు చేయడు. నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. నీ శాపాన్ని దీవెనగా మారుస్తాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. రాజులు కూర్చుండే స్థలములో నిన్ను కూర్చుని పెడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేశం యొక్క ఉన్నతమైన శిఖరాలలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక, 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 నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో కోడళ్ళందరికి గొడ్రాలండి, కోడలు నలుగురు కోళ్ళను నలుగురు గొడ్రాన్లే, ఎట్లుంటుంది చెప్పండి ఆ ఇల్లు, చెప్పండి ఎట్లా ఉంటుందో. అయితే ఒక కోడలు, మూడో కోడలు ఆమె బా ఆమెకి ఎవరు సువార్త చెప్తే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. దేవుడు ఆమె మూడో కోడలు గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరిస్తే ఆమె కుమారుడు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి ఆ ఇంట్లో అందరు ఎత్తుకోవడమే, ఎవరిని ఎవరిని, ఆ బాబుని ఎత్తుకోవడమే. ఇంకా ఈ మూడో కోడలు చుట్టూ మిగతా కోడలు తిరగడమే. అటు ఆ ఇంట్లో మామగారు, భర్త గారు, బంధువులు ఎంత ఘనపరుస్తున్నారో ఆమెను. ఎంత ఘనపరుస్తున్నారంటే ఆమెకు ఆ ఘనత, ఆ ఇంట్లో ఆ ఘనత ఉన్నత స్థితికి చేరిపోయి అందరు అంటారు అది ఎలా, మా అందరికి మన గొడ్రాలు నీకు బాబిచ్చాడు అని అందరూ సంతోషపడుతుంటే, ఆమెను పొగుడుతుంటే, ఆమెను పొగుడుతుంటే, ఆమెను పొగుడుతుంటే ఎంత ఘనత. మొదటనేమో ఏమో చర్చికి వెళ్తున్నావట, ఏమో చర్చికి వెళ్తున్నావట అని చెప్పి హేళన చేసి అపహాస్యం చేసి రకరకాలు మాట్లాడితే కొడుకు పుట్టిన తర్వాత హేళన చేసిన నోరే ఘనపరచడం ప్రారంభించింది. అంతే, దాంతోపాటు ఆ ఊరు ఇంటి వాళ్ళందరి ప్రభు నమ్ముకున్నారు. దాన్ని బట్టి తర్వాత దినాల్లో ఆ ముగ్గురి కోడళ్ళ గర్భాలను కూడా దేవుడు తెరిచాడండి. ఆ ఇంట్లో ఉన్న గొడ్రాలు తనమంతా కొట్టివేయబడిందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఘనపరిచేవాడు, నిన్ను తొక్కేవాడు కాదు, నిన్ను అణిచేవాడు కాదు, నేను అణిచేవాడు కాదు, నేను తొక్కేవాడు కాదు. మన చర్చిలో బస్టాండ్లో బిచ్చమడుకునే వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉండేటి, బస్టాండ్లో బిచ్చమడుకునే వాళ్ళు ఒకప్పుడు. మన విశ్వాసులే, అర్థమైందండి. వాళ్ళు దేవుని సువార్త, మన విశ్వాసులు సువార్త కూటమైపోయి బస్టాండ్లో బస్సు ఎక్కడానికి వెళ్తే వాళ్ళకి సువార్త చెప్పి మందిరానికి తీసుకొచ్చాడు. ఈరోజు బిచ్చమడుకోవడం లేదు, ఈరోజు బిచ్చమడుకోవడం లేదు, మంచి ఇండ్లు కట్టుకున్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. మంచి స్థితిలో మంచి వస్త్రాలు ధరించుకొని ఇదిగో దేవునికి దశంభాగాలు ఇస్తూ మొక్కుబళ్ళు ఇస్తూ పరిచయంలో ఉండి దేవుని సేవలో ఎంతో సహకారులుగా ఉన్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటారు అయ్యా ఒకప్పుడు సోమవారం సోమవారము మార్కెట్లో షాపులు ఎంబడి తిరిగి బిచ్చమడుకున్నామయ్యా మేము. సోమవారం అడుక్కుంటారు కదా నిర్మల్లో, సోమవారం సోమవారము భిక్షగాళ్ళందరూ షాపులని తిరిగి బిచ్చమడుకునేవారు. చూసారండి ఈరోజు వారు ఎంత దీవెనగా ఉన్నారంటే వారిని చూసినప్పుడల్లా నాకు కడుపు నిండిపోతుందండి, సంతోషం అనిపిస్తుంది. ఏ స్థితిలో ఉన్నవారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆమేన్. దశంభాగం ఇస్తారు, నెలకు 1,000, 2,000 దశంభాగం ఇస్తారు. ఒక అమ్మగారు ఒకసారి 100,000 రూపాయలు దశంభాగం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. బ్యాంకు లేదో లోన్ ఇచ్చారట. ఆ లోన్లో లోన్ వస్తే మొక్కుబడి 1,00,000 రూపాయలు దేవునికి ఇస్తానని చెప్పేసి 100,000 రూపాయలు దేవుని అప్పుడు కానికిస్తుంది. అప్పుడు ఈ మందిర పనులు జరుగుతున్నాయి, ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మన దేవుడు మనని ఘనపరిచే దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎలా ఆకర్షిస్తాడు ఆయన? ఆయన ప్రేమతో ఆకర్షిస్తాడు. ఆయన ప్రేమ మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తుంది, మన శాపాన్ని దీవెనకరంగా మారుస్తుంది. ఆయన ప్రేమ మనని ఘనపరుస్తుంది. ఆ ఘనతతో దేవుడు మనని నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యమైన ప్రేమ దండము చేత చాచిన చేతులతో మనని ఆకర్షించి నడిపించునుగాక. ఆయన శిలువ యొద్దకు ఆకర్షించునుగాక. ఆయన మహిమ యొద్దకు మనని ఆకర్షించునుగాక. ఆయన రాకడకు మనని ఆకర్షించునుగాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా పాపములు క్షమించు నాయన, నన్ను చేర్చుకో ప్రభువా, నన్ను ప్రేమిస్తున్న దేవా, నా కట్టుగా వచ్చిన నాయన, నన్ను హెచ్చరించావయ్యో. ఈ మధ్యాహ్నం దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవా? దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవా? దేవుని ప్రేమ నీ శాపాన్ని దీవెనగా మార్చి, నిన్ను ఆస్తికి కర్తగా మార్చి, ఆయన ప్రేమ నిన్ను ఘనపరిచి, ఆయన ముందు నిన్ను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరు నిన్ను అసహ్యం చేసుకునే వారేమో, అందరు నిన్ను తృణీకరించేవారేమో, అందరు నిన్ను దూరం చేసేవారేమో, అందరు నిన్ను మోసం చేసేవారేమో, కానీ నా దేవుడు తన రెండు చేతులు చాపి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలవా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలవా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎడబాయి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత నిన్ను కమ్ముకొని, ఆయన ప్రేమ చేత నిన్ను హత్తుకొని, నిన్ను కౌగిలించుకొని, నిన్ను ముద్దాడే దేవుడైనా ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ఎప్పుడు ఆ ప్రేమ చేత మనని ఆకర్షిస్తున్న దేవుడు. ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమయే ప్రేమ ప్రియుడా. ప్రేమ దయమేడా కృపగల తండ్రి, నీ ఘనమైన నామంను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రియురాలు పాడుతున్న పాట, నా ప్రియుడా నన్ను ఆకర్షించు,
నీ ప్రేమ చేత మమ్మలను ఆకర్షించి, మీరు మమ్మలను ప్రేమించి మమ్మలను ఆశీర్వదించి ఫలాభివృద్ధిని కలగచేసి మా శాపమును కొట్టివేసి మమ్మలను దీవించి మాకు ఘనతను కలిగించిన మహోన్నతుడానికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రేమ చేత మేము మూర్చిల్లుదుమగాక, నీ ప్రేమలో మేము సొమ్మసిల్లిపోదుమగాక, నీ ప్రేమ చేత మమ్మల్ని కౌగిలించి మమ్మల్ని ముద్దాడి మా కుడి చేయి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభువా. లోకపు ప్రేమ, మనుషుల ప్రేమ, అది వట్టి మాయ ప్రభువా, అది వట్టి మాయ. నిజమైన ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించే దేవుడవయ్యా. నీ ప్రేమ చేత మమ్మలను బంధించి ఆశీర్వదించి ఘనపరిచిన ఆయన నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమకు దూరమై శాపాన్ని అనుభవిస్తున్న వారు ఇక్కడ ఎవరెవరైతున్నారో ప్రభువా, వారు నీ ప్రేమ చేత కట్టబడిన ఆయన బంధించబడుటకు సహాయం చేయండి తండ్రి. ఎంతమందితో మీరు మాట్లాడారో నాకు తెలియదు నాయన. నీ స్వరం విని ఎవరైతే నీ ప్రేమ కోసం తపిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకో నా తండ్రి, వారికి సహాయం చేయి. నీ ప్రేమతో క్షమించి ఆదరించి బలపరిచి కట్టి నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ రెండవ ఆరాధన ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించి మీరు ముగించినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించిన ఆయన నీ కృపతో నింపి నడిపించమని, నీ రాకడకు ఆయుత్తపరచమని నాయన. నాయన ఒకవేళ ఈ వారంలో నేను ఈ రాకడ ఉంటుందేమో, మరుసటి ఆదివారం మాకు లేకపోవచ్చు అయ్యా, మరుసటి ఆదివారం మేము చూడకపోవచ్చు అయ్యా, ఏది ఏమైనా ప్రభువా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ కృపతో మమ్మల్ని నింపిమని నీ చేతులకు సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మీకరించే సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు, కూడి వచ్చిన దైవ జనాంగానికి ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి. ఆయన కృపలో తింపి ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని హత్తుకొని వారి శాపమును దీవెనగా మార్చి, వారి కన్నీటిని నాట్యముగా మార్చి, వారిని ఆశీర్వదించి ఫలాభివృద్ధి అనుభవాల్లో ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. ఆమేన్.